शङ्करस्य चरिता कदामृतं चन्द्रशेखर गुणानुकीर्तनं नीलकण्ठ तव पादसेवनं संभवन्तु मम जन्म जन्मनि संभवन्तु मम जन्म जन्मनि। महागणाधिपताय नमः। गुरुभ्यो नमः। ऋषिभ्यो नमः। నందీశ్వర పురాణం మనం ఇంతకుముందు రెండో అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం నందీశ్వర పురాణం, ఇది మూడో అధ్యాయంలో మనం ప్రవేశిస్తున్నాం. నైమిషారణ్యంలో ప్రయాగ దగ్గర సూత మహాముని 88,000 మంది సౌనకాది మహములకు ఈ పురాణం చెప్పినట్టు గ్రంథం చెప్తున్నది. ప్రయాగ దగ్గర సూత మహాముని 88,000 మంది సౌనకాది మహములకు ఈ విధంగా చెప్పసాగాడు. హే మునిశ్రేష్ఠులారా, ఈ కథను సావధానంగా వినమని ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వము ప్రజాపతి అయిన దక్షుడు ఒక సభ ఏర్పాటు చేస్తాడు. మనం ఎలా అయితే భూలోకంలో మనం ఎలా అయితే మీటింగ్ పెట్టుకుంటామో అదేవిధంగా ప్రయాగ దగ్గర చాలామంది మునులము కూడా, తర్వాత దేవత ముక్కోటి దేవతలు పిలుస్తాడు, తర్వాత చాలామంది కిన్నెర కింపురుస గంధర్వ యక్ష చారణులు అందరిని పిలుస్తాడు. అలాగా మహామునులను కూడా పిలుస్తాడు. కౌండిన్య, అత్రి, మరీచి, దక్ష, కపిల, అగస్త్య, అక్షపాద, అంగీరస, సాండిల్య, కతృ, కనువ, కుచ్చ, భృగు, విశ్వామిత్ర, మైత్రేయ, ఆసురి, వామదేవ, కపి, దుర్వాస, బక, వ్యాఘ్రపాద, మాండవ్య మహామునులందరినీ పిలుస్తారు అక్కడికి. అలాంటి మహామునులు వస్తారు. 88,000 మంది సౌనకాది మహామునులు వస్తారు అక్కడికి. తర్వాత అక్కడ ముక్కోటి దేవతలు, త్రిమూర్తులు కూడా వస్తారు. ఆ సభకు పిలుస్తాడు ఈ దక్షుడు, ప్రజాపతి దక్షుడు పిలిచి ఇతనే కొద్దిగా లేట్గా వస్తాడు. మనం చూస్తున్నాం భూలోకంలో జనరల్గా మీటింగ్ అరేంజ్ చేస్తే విఐపీ ఇట్లా లేట్గా వస్తే కొద్దిగా ఆ గొప్ప చెప్పుకుంటారని చెప్పి కొద్దిగా లేట్గా వస్తాడు కదా. అదేవిధంగా ఈ దక్షుడు కొద్దిగా నా గొప్ప చెప్పుకోవాలని కొద్దిగా లేట్గా వస్తాడు. లేట్గా రాగానే అక్కడ ముక్కోటి దేవతలు మునులందరూ లేస్తారు, కానీ త్రిమూర్తులు మాత్రం లేవరు. లేవకపోయేసరికి ఈ దక్షుడికి అహంకారం పెరిగిపోదు. పెరిగి మురుకుడికి ఏం చేస్తుంది, బ్రహ్మదేవుడు నా తండ్రి, నా తండ్రి లేవకుండా పర్లేదు, నా ఆరాధ్య దేవం విష్ణుమూర్తి ఆయన లేవకుండా పర్లేదు, కానీ నా బిడ్డనిస్తున్నా సతీదేవిని ఇస్తున్నా నా అల్లుడు, ఆ మురుగుడు అల్లుడే అనుకుంటాడు. కానీ ముక్కోటి దేవతలకు అధిపతి అని, మూడు లోకాలకు 14 భూనాలకు అధిపతి అని ఆ జ్ఞానం కోల్పోతాడు ఈ క్యాండిడేట్. ఏదైతే దక్షుడు మూడు లోకాలు 14 భూనాలు త్రిశూలం, మన శివుడి దగ్గర ఉన్న త్రిశూలం ఏంటిది, త్రిశూలం మనం కనబడతాయి కదా, మూడుగా కొనాలు కనబడతాయి కదా త్రిశూలం. భూత భవిష్యత్ వర్తమాన కాలం నా చేతిలోనే ఉందని శివుడు చెప్తాడు. సృష్టి స్థితి లయలు కూడా నేనే చేసేవాడిని అని చెప్పి చూపిస్తాడు. మూడు లోకాలు కూడా నా అధీనంలో ఉన్నాయని ఆ త్రిశూలం చెప్తుంటుంది. కానీ మురుకుడు ఈయనకు తెలియక అక్కడికి విష్ణుమూర్తి బ్రహ్మగుడు చెప్తుంటారు మా ఆరాధ్య దైవం అని చెప్తున్నా కూడా ఈ మురుకుడు విన్నాడు. ఎందుకంటే ఆ తండ్రికి భూలోకంలో ఆ గుళ్ళులే కూడా చేసేది శివుడు అని ఒక కక్ష పెట్టుకుంటాడు. ఆ బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి తండ్రికి భూలోకంలో అసత్యం మాట్లాడతాడు, శివుడు కూడా అసత్యం చెప్తాడు కాబట్టి బ్రహ్మకు భూలోకంలో గుళ్ళు లేకుండా చేస్తాడు. చేసేసరికి ఆ తండ్రికి భూమి మీద పూజలు లేకుండా చేసినట్టు శివుడు అని చెప్పి శివుడి మీద అక్కసుతోటి పగతోటి ఆయన అవమానిద్దామని పూనుకుంటాడు దక్షుడు. ఆ సభ ఏర్పాటు చేస్తాడు. ఆ సభలో శివుని అవమానిద్దామని ప్రయత్నం చేస్తాడు. చాలా అవమానిస్తాడు, నేను బిడ్డనిస్తున్నా అది కూడా విష్ణుమూర్తి చెప్పడం వల్ల బిడ్డనిస్తా అంటాడు. ఒకవేళ అంత పూర్వము సృష్టికి పూర్వము శివుని అర్ధభాగం ఆదిశక్తి ఉంటే ఆదిశక్తి పూజిస్తాడు. ఎందుకంటే బ్రహ్మకు పూజలు లేకుండా నాకు తండ్రికి పూజలు లేకుండా చేసి శివుడు అని చెప్పి శివునికి వెళ్ళి ఆదిశక్తిని బయటికి తీసి నా బిడ్డను చేసుకుందామని చెప్పి ప్లాన్ వేసి ఈ దక్షుడు ఏం చేస్తాడంటే ఆ అమ్మకు జగన్మాతకు పూజ చేయగానే జగన్మాత ప్రత్యక్షం కాగానే ఏం కావాలో దక్ష కోరుకొని భక్తికి మెచ్చిన అంటే దక్షుడు ఏం చేస్తాడంటే నా కుమార్తెగా పుట్టిన అంటాడు. అప్పుడు ఆ ఆదిశక్తి అంటుంది నీ బిడ్డకు పుట్టుకొని వస్తా, కానీ ఈశ్వర నింద చేసిన పరమేశ్వరుడు నింద చేసిన ఒక సెకండ్ నీ దగ్గర ఉండని చెప్తాడు. అలాగే అమ్మ అంటాడు, కానీ ఆ సతీదేవి ఆ జగన్మాత ఇంట్లో 29 బిడ్డకు పుట్టిన తర్వాత ఇక అవన్నీ మర్చిపోయి శివనింద చేయడం మొదలు పెడతారు, శివనింద చేసే మొదలు పెడతారు. అలాగా నేను ఆ బిడ్డని ఇస్తున్నా అది కూడా ఎందుకు ఇస్తా అంటే విష్ణుమూర్తి ఆదిశక్తిని శివుడికి ఇవ్వాలని చెప్తాడు. శివుడు విష్ణుమూర్తి చెప్పిననే ఆ సతీదేవిని ఇస్తా అనుకుంటున్నాను, ఇచ్చి పెళ్లి చేస్తా అనుకుంటున్నాను, కాలుగడికి పెళ్లి చేస్తా అంటాడు. కానీ అయిష్టంగానే విష్ణుమూర్తి చెప్పిన అయిష్టంగానే శివునికి ఇచ్చి చేస్తా అని చెప్పి శివుడు ఆ సభలో లేవలే అని చెప్పి ఆ మూర్ఖంతో మాట్లాడతాడు. నేను మామను వస్తే పట్టించుకోకుండా లేవడా అని చెప్పి శివుడు అని చెప్పి శివునికి శాపం పెడతాడు. నీ యజ్ఞంలో భాగం లేకుండా పోవుగాక అని చెప్పేలోపనే నంది లేచి ఓరి మూర్ఖ
శివునికి ఆ పరమాత్మే నిరాకార స్వరూపమైన ఆ పరమాత్మకే నువ్వు శాపం పెడతా శాపం పెడతావా మురుకు అని చెప్పి నీకు నేను శాపం ఇస్తున్నా నీ తల గుర్ర ముఖం అయ్యి కాక అని చెప్పి శాపిస్తాడు కాలానుగుణంగా నీ నీ ముఖం గుర్ర ముఖం కాక అని శాపించేస్తాడు తర్వాత అక్కడ బ్రాహ్మణులు చాలా మంది ఉంటారు బ్రాహ్మణులు దేవతలు అక్కడ రాక్షసులు ఈ నింద శివనింద వినలేక రాక్షసులు జంప్ అయిపోతారు ఎందుకంటే శివనింద రాక్షసులు ఎట్టి కోసాలు వినరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత దేవతలు వీళ్ళందరూ కూడా కొంతమంది జంప్ అయిపోతుంటారు అక్కడ బ్రాహ్మణులు ఉంటారు ఈ పండితులు ఉండి ఆ బ్రాహ్మణులు ఉండేసరికి ఆ బ్రాహ్మణులు వింటారు వినేసరికి నంది శాపం ఇస్తారు అందుకోసం ఇప్పుడు కూడా బ్రాహ్మణులకు ఆ నంది శాపం వల్లనే ఇలా జరుగుతుంది ఎందుకంటే నంది ఏం శాపం ఇస్తాడంటే శివనింద శివనింద ఈ మూర్ఖుడు చేస్తా అంటే మీరు అందరు విన్నారు ఎవరు ఖండించలేదు కాబట్టి ఇప్పుడు నేను శాపం ఇస్తున్నా బ్రాహ్మణ వంశం మొత్తానికి రాబో కాలంలో బ్రాహ్మణులు భక్తులు గుడికొచ్చి భక్తులు ఇచ్చే దర్శనం మీదే బతకాలి ఒకవేళ ఒక్కొక్క సమయంలో గుళ్ళల్లో భక్తులు కూడా రాకుండా తినడానికి కూడా కష్టమైపోయి కూడా గడవడానికి కష్టమైపోయి బ్రహ్మరాక్షసులుగా మారిపోతారని ఇది నంది శాపం ఉంది శివ మహాపురాణంలో కూడా ఉన్నది మనం చూడవచ్చు ఇది తర్వాత నందీశ్వర పురాణంలో ఉన్నది తర్వాత స్కాంద పురాణంలో కూడా ఉన్నది మనం ఈ గ్రంథాన్ని మనం ఆల్రెడీ ఒకసారి స్కాంద పురాణంలో చెప్పుకున్నాం ఇది నంది శాపం పెడతారు శాపం పెట్టిన తర్వాత అప్పుడు శివుడు శాపం పెట్టకని చెప్పి తిన్నగా శివుడు కైలాసం వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా పూర్వము కైకసి లంకలో కైకసి రావణాసుని తల్లి కైకసి ఒక సైకతలింగం ఒక సముద్రం ఒడ్డున ఒక సైకతలింగం పెట్టి రోజు ఉదయం 5 గంటలకే ఆ సముద్రం ఒడ్డుకి ఈ బట్టలతో వెళ్ళి అక్కడ ఒక సైకతలింగం తయారు చేసి పూజ చేస్తుంటారు రోజు ఆమె సైకతలింగం చేయగానే సముద్రుడు ఏం చేస్తాడంటే వచ్చి అలలతో వచ్చి అభిషేకం చేసి ఈమె లింగం చేయడం ఆ సముద్రుడు ఆ అభిషేకం చేసి వెనుక గుంజుకొని వెళ్ళిపోతాడు ఆ లింగాన్ని ఇలా రోజు జరుగుతుంటే కైకసి దుఃఖిస్తుంది రావణాసుని తల్లి దుఃఖిస్తుంది దుఃఖించి ఈ విషయం కొడుకు చెప్పేసరికి కొడుకు బాధపడతాడు బాధపడిన తర్వాత నాయన నువ్వు కైలాసం వెళ్ళి శివుని ఆత్మలింగం తీసుకురా అని చెప్తాడు అప్పుడు అప్పటికే 10 తలలు అంతకుముందే శివుని దర్శించి 10 తలలు శివుని యజ్ఞగుండంలో అర్పించి ఆ శివుని అనుగ్రహం పొందాడు ప్రథమ భక్తుడిగా పొందుతాడు అప్పుడే చెప్తాడు శివుడు నువ్వు ఏ టైం అయినా కానీ కైలాసం రావచ్చని శివుడు వరమిస్తాడు రావణాసుని అప్పుడు దశానుడు ఉంటాడు తర్వాత వరం తీసుకున్న తర్వాత రావణాసు తర్వాత ఈ ఇప్పుడు ఈ ఘట్టం లేదు అయితే ఇక తల్లి చెప్పింది కదా అని చెప్పి ఆయన దగ్గర వంశవాహనం ఉంటుంది ఎలా అయితే ఇప్పుడు మన ఫ్లైట్లో వెళ్ళిపోతామో అదేవిధంగా ఆయన సెకండ్ అంత రాకెట్ పోయినాడు గుర్తుంటుంది ఆ ఫ్లైట్ ఆ వంశవాహనం ఆకాశ మార్గంలో ఈ రావణాసుడు వస్తుంటాడు కైలాసానికి ఆ కైలాసం వస్తుంటే కైలాసం చూస్తాడు ఇట్లా కైలాసం చూసి మహాదేవ అనుకుంటాడు నమస్కరిస్తాడు కైలాసానికి నమస్కరించి ఆ కైలాసం ముందుకు రాలేడు ఇక ముందుకు రాకుండా అక్కడ కుప్ప కూలిపోతుంది ఆ హంసవాహనం కుప్ప కూలిపోయి ఢామన పడతారు ఇక్కడ ద్వారపాలకులు ఉంటారు చూడు శివుని గణాలు ఉంటారు ద్వారపాలకులు అక్కడ వచ్చి ఢామన అక్కడ నంది గణాలు మొత్తం నంది గణాలు అందరూ ఉంటారు అప్పటికే శివపార్వతుల గురించి పూలు పండ్లు నంది గణాలు అన్నీ తీసుకొస్తున్నారు ఆ ద్వారపాలకుల దగ్గర నంది ఉంటాడు మాట్లాడుతుంటాడు ఆ ఆకాశం నుంచి ఆ హంసవాహనం మీదకి వెళ్ళి వచ్చి ఢామని కైలాసంలో ఏ వాహనం పోవడానికి ఉండదు కాబట్టి అది కూలి ఢామని పడిపోతాడు రావణాసుడు ఎప్పుడైతే రావణాసుడు పడిపోగానే నంది నవ్వుతాడు నంది గణాలు మొత్తం నవ్వుతాడు నవ్వేసరికి ఆహా నువ్వు ఒక ఎద్దు నువ్వు ఒక వానరుడిను నువ్వు నన్ను చూసి నవ్వుతావు అని చెప్పి నందిని అవమానిస్తాడు ఈ రావణాసుడు అవమానిస్తేసరికి అప్పుడు నంది శాపం పెడతాడు రావణాసుడికి నువ్వు వానర ముఖం అని అంటావు కదా నన్ను అన్నావు కదా అదే వానరులు నీకు త్రేతాయిగా అదే వానరు నిన్ను నీ కోటను బీటలు వాసి నిన్ను యుద్ధంలో ఓడిస్తారు నిన్ను వానరులే చంపుతారని చెప్తారు అదే మనం చూస్తున్నాం త్రేతాయుగా ఏం జరిగిందో మనం చూసినాం కూడా రాముడు వెళ్ళి సంహరించి వచ్చినట్టు మనం ఒక రామాయణంలో చూస్తున్నాం మనం అదేవిధంగా అక్కడ కూలిపోయిన తర్వాత ఇట్లా ఈ ఘట్టం అయిన తర్వాత నంది శాపం ఇచ్చిన తర్వాత నువ్వు నన్ను ఏం చేయలేవు నన్ను అంటాడు అప్పటికే నేను వెళ్తా కైలాసంలోకి వెళ్తా అంటే నంది వెళ్ళనీయడు వెళ్ళనీయకపోతే శివపార్వతులు ఏకాంతం ఉన్నారు నేను వెళ్ళనీ అంటాడు వెళ్ళనీ అని అంటాడు అనేసరికి నన్ను వెళ్ళనీయడానికి శివుడే నాకు వరం ఇచ్చిండు ఏ టైంకైనా నన్ను రమ్మని వరం ఇచ్చిండు నువ్వెవరు నన్ను ఆపడానికి అని చెప్పి నందితోటి బాగా డిస్కస్ చేస్తాడు చేసిన తర్వాత నంది వెళ్ళనీయడు వెళ్ళనీయేసరికి అవమానిస్తారు అవన్నీ నంది అవమానం కూడా పడ్డ తర్వాత కూడా ఇక ఈ నంది వినేటట్లేడని చెప్పి ఈ గణాలు వినేటట్లేదని చెప్పి కైలాసాన్ని నేను లంక తీసుకోపోతా అని చెప్పి ఆ కైలాసాన్ని ఇట్లా పెకలించకపోతాడు మొత్తం చేతులు పెట్టేస్తాడు చేతులు పెట్టేసి ఇట్లా కలుపుతాడు కలిపేసరికి
రెండు సార్లు రెండో ఫస్ట్ సార్ కొద్ది కలుపుతారు. కలిపేసరికి శివుడు చూస్తాడు ఎవరు కలుపుతున్నా చూస్తాడు. రావణాసురుడు వచ్చిందని చూస్తాడు. చూసిన తర్వాత రెండోసారి ఇట్లా కలపబోయేసరికి ఒక బొట్ట శివుడు కాలు బొటనేలతోటి ఒత్తేస్తాడు నా లంగ మన ఏది కైలాసాన్ని. ఒత్తేసరికి రెండు చేతులు ఆ కైలాసం కింద రావణాసురం చేయి కిందికి వెళ్ళిపోతుంది. ఆ కైలాసం కింద పర్వతం కిందికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి రవం పెడతాం. రవం పెట్టగానే ముక్కోటి దేవతలంతా చెవులు మూసుకుంటారు. అంత రవం పెడతాం. ఆ రవం పెట్టి అప్పుడు ఆ బాధ తట్టుకోలేకపోతుంటే నంది చెప్తాడు, రావణ నువ్వు మహాశివభక్తుడువే కానీ నీకు అహంకారం ఉన్నది, అహంకారం వదిలేసి భక్తి ద్వారా స్వామిని సేవించు, నీ కోరిక తీరుతుంది అనగానే అప్పుడు ఈ రావణాసుడు ఒక రావణ కృత తాండవ స్తోత్రం పఠిస్తాడు. అది ఎలాగ పఠిస్తాడంటే జటా కటాహ సంభ్రమం నమన్ని లింప నిర్జరి విలోల వీచి వల్లరి నిరాజమానమూర్ధని ధగద్ ధగద్ ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరి ప్రతి ప్రతిక్షణం మమ ఓం నమ శివాయ జటా కటాహ సంభ్రమం నమన్ని లింప నిర్జరి విలోల వీచి వల్లరి నిరాజమానమూర్ధని ధగద్ ధగద్ ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరి ప్రతి ప్రతిక్షణం మమ ఓం నమ శివాయ సహస్రలస్త్రశేషలేఖ శేఖర ప్రసూన ధూరి ధోరణి విధూసరాంధ్రిపీఠపు భుజంగ రాజమానయ నివద్ద జూట జాటక శ్రియై చిరాయ జాయకం చకోర బంధుశేఖర ఓం నమ శివాయ సహస్రలస్త్రశేషలేఖ శేఖరం ప్రసూన ధూరి ధోరణి విధూసరాంధ్రిపీఠపు భుజంగ రాజమానయ నిబద్ధ జాట జూటక శ్రియై చిరాయ జాయకం చకోర బంధుశేఖర ఓం నమ శివాయ నికొంజ కోట రేవ సన్నిముత్త దుర్మతి సదాశివ శిరస్తమంజలి మహన్ ఈ మోహనం ఈ దేహినం సుశంకరస్స చింతనం. ఈ మోహం ఈ దేహం శివ చింతనకే ఉందని చెప్పి ఈ శివ తాండవ కృత తాండవ స్తోత్రం ఈ రావణాసురుడు పఠిస్తాడు. పఠించేసరికి శివుడు ముగ్ధుడైపోతాడు. ఆ భక్తికి ముగ్ధుడైపోయి శివుడు ప్రత్యక్షమవుతాడు రావణ అనగానే. ఎప్పుడైతే శివుడు ప్రత్యక్షం కాగానే రెండు చేతులు కైలాసం కిందకి వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత యథావిధిగా మంచి అయిపోతే శివుడు పాదాలు ముక్కుతాడు. ముక్కిన తర్వాత నా భక్తుడికి అహం ఇంత నువ్వు ఉత్తమమైన భక్తుడి ప్రథమ భక్తుడి నీకు అహంకారం పనికిరాదు రావణ అని నీకు ఈ రోజు నుంచి నీకు దశానాన్ని ఉంటుంది. ఈ రోజు నుంచి నువ్వు శివ కృత తాండవ స్తోత్రం పఠించిన కాబట్టి రాబో కాలంలో ఇది ఈ తాండవ స్తోత్రం శివ తాండవ స్తోత్రంగా ప్రసిద్ధికి ఎక్కుతుంది అని చెప్పి వరం ఇస్తాడు. వరం ఇచ్చిన తర్వాత నీకు ఈ రోజు నుంచి దశానన నీకు ఈ రోజు నుంచి రావణ అనే నామకరణం చేస్తున్నాను చెప్పి అప్పటి నుంచి రావణాసుడుగా పేరు వచ్చింది. తర్వాత ఒక చంద్రాసనం ఇస్తాడు రావణాసుడు. చంద్రాసనం ఇచ్చేసిన తర్వాత అప్పుడు స్వామి లంకకు రాంటాడు. అప్పుడు ఆత్మలింగం ఇస్తాడు. ఇది కథ తర్వాత మనం శివ మహాపురాణంలో చెప్పుకున్నాం. ఇది నందీశ్వర పురాణం కాబట్టి మనం ఈ ఘట్టం ఇలా ఉంటే పూర్వము ఒక రాజు ఉండేవాడు. ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు టోటల్గా అతను ఏంటంటే అన్ని అలవాట్లు అతనికి ఈ అలవాటు అలవాటు కాకుండా అన్ని వ్యసనాలతో ఉంటాడు. మద్యము స్త్రీలోలత్వము జూదము టోటల్గా అతను భ్రష్టుడైపోయి ఉంటాడు. అలాంటి రాజు అతను. అయితే ఆ రాజ నర్తకితోటి ఎప్పుడు అత ఆమెతోటే రమిస్తుంటాడు ఈ రాజు. జూదం ఆడుతుంటాడు. అన్ని టోటల్గా ప్రజల్ని గాలి కొల్లేస్తాడు. ప్రజల్ని గాలి కొల్లేసాడు. మొత్తం మంత్రులు కాబట్టి పాలన మొత్తం మంత్రులకి మంత్రులు కాబట్టి చెప్తాడు. అలాంటి రాజు ఇతను. అయితే ఒక రోజు ఏమవుతుందంటే ఆ రాజ నర్తకి ఏం చేస్తుందంటే ఆమె నేను మంచి సరుకు నాటు సరుకు తెప్పించిన రాజా యాట మాంసం తెప్పించిన నీ గురించి యాట మాంసం తెప్పించిన నువ్వు రా అని చెప్తుంది. చెప్పేసరికి నైట్ రమ్మని చెప్తుంది. చెప్పేసరికి ఈ బటుల ద్వారా ఈ సందేశం పంపుతుంది రాజుకి. ఈ రాజు ఏం చేస్తాడు సరే అని చెప్పి ఆ రోజు పూలు బుట్ట పూలు అవి పూలు పండ్లు తీసుకొని రథం మీద ఎక్కి రథ సారథిని పాడతారు. పాడేసరికి రథ సారథి రథం తోక్కుండా వెళ్తుంటారు. ఆ రోజు బోరున వర్షం. వీడు ఇంద్రియలోలుడై ఉంటాడు. వీడు కాముడై ఉంటాడు ఈ రాజు. ఇక ప్రజల్నే పట్టించుకోవడంటే వీడు ఎంత మురుకుడు ఆలోచించు. అలాంటి రాజు వర్షం బోరున వర్షం అంటే తుఫాన్లాగా వస్తుంటే వర్షం గాలి ఎంత స్పీడ్ వస్తుంటే అంత స్పీడ్తో వర్షం వస్తుంటుంది. ఆ వర్షంలో కాముడైపోయి ఎంత తొందరగా ఆ రాజ నర్తకి దగ్గర పోవాలి వేష దగ్గర పోవాలని ఆతృతో వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా రోడ్డు మొత్తం వరదలైపోతుంటాయి. ఇతను ఇక ఇన్ని రాజ నర్తకి ఇల్లు దగ్గరకు వస్తుంది. ఆ బుట్ట పూలు రథం ఆపమంటాడు. ఆ బుట్ట పూలును తీసుకొని ఆ పూలు పండ్లు తీసుకొని పరిగెడుతుంటే ఆ నీళ్ళు ఉంటాయి కదా గుంత కనబడదు ఆ గోతి కనబడదు. ఆ గుంతలు కాలు పెట్టేస్తారు. కాలు పెట్టేస్తే పరిగెడుతు పడుతుంది. గుంతలు కాలు పెట్టగానే ఈ బుట్ట పూలు ఎగిరిపోతాయి. బుట్ట పూలు పండ్లు ఎగిరిపోతాయి. ఎగిరిపోయి పక్కన ఉన్న ఒక శివలింగం బయట ఉంటుంది. ఆ శివలింగం మీద పడిపోతాయి. పడిపోయిన తర్వాత
ఈయన పడిపోడు ఆ గుంతల కాలుబెట్టాడు ఈయన పోయి రాయికి తలగడం ఒక రాయికి తలగి తల పలిగి ఈయన మరణించడం ఒకటే టైం అయితే ఎట్ట టైం అవుతుంది అక్కడ ఈయనకు తెలియకుండానే శివుని పైన ఈ బుట్ట పోయి ఆ శివుని పైన శివలింగ ఆ శివలింగం పైన పూలు పండ్లు పడిపోతాయి ఈయన పోయి ఒక రాయికి తలిగి డామన్ చనిపోతాడు ఈయన చనిపోతాడు యమలోకం నుంచి యమకింకర్లు వస్తారు ఈ రాజుని తీసుకుపోవడానికి ఈ దుర్మార్గుడు అనే రాజుని తీసుకుపోవడానికి యమకింకర్లు వస్తారు వీడిని బంధించేస్తారు బంధించి తిన్నగా యమలోకం తీసుకుపోతారు యమలోకం తీసుకుపోయిన తర్వాత అక్కడ యమధర్మరాజు ముంగడ పేసి చేస్తారు ముంగడు నిలబడతారు నిలబడిన తర్వాత ఈయన ఏమేమి పాపం చేసి ఒకసారి చిట్ట తీయగానే ఇట్లా చిట్ట మొత్తం వస్తుంది చిత్రగుప్తు దగ్గర వచ్చిన తర్వాత ఆ సూపర్ కంప్యూటర్ మన కంప్యూటర్లు అంటే డమ్మీ కంప్యూటర్లు కానీ అవన్నీ సూపర్ కంప్యూటర్లు అవి అవి సూపర్ డూపర్ కంప్యూటర్లు అవి ఆ ముంగడు ఇట్లా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఈయన పాపం అంటే భయంకరమైన పాపం ఉంది ధర్మరాజా ఇతని అయితే అసలు పుణ్యం అనేది ఈయన చరిత్ర లేదు పుణ్యం అనేది మొత్తం పాపం గాలి కొల్లేసిండు రాజ్యాన్ని మొత్తం గాలి కొల్లేసి ప్రజలను గాలి కొల్లేసిండు మంత్రులను గాలి కొల్లేసిండు అందరిని గాలి కొల్లి పాలన గాలి కొల్లేసిండు అన్ని జీవులను ఈయన ఆశ్రయించి వచ్చే అందరినీ గాలి కొల్లేసిండు ఈయన మొత్తం వ్యసనాలతో తిరిగిండు అనేసరికి అక్కడ ఇంకొక మెసేజ్ వస్తుంది దానిలో ఆ కంప్యూటర్ సెక్షన్లో అది మొత్తం ఒక మెసేజ్ వస్తుంది శివలోకం నుంచి ఒక మెసేజ్ వస్తుంది ఇతనికి ఒక గంట పాటు అప్పటివరకు చెప్తాడు చెప్పిన తర్వాత అక్కడ మెసేజ్ ఒక మెసేజ్ ఇట్లా వస్తుంది పాస్ అవుతుంది అది ఏం మెసేజ్ పాస్ అవుతుంది అంటే కైలాసం నుంచి ఒక మెసేజ్ పాస్ అవుతుంది ఏం పాస్ అవుతుంది అంటే ఇతనికి ఒక గంట పాటు స్వర్గలోక ఇంద్రుని ఒక గంట పాటు దింపి ఇతని ఒక గంట పాటు ఇంద్రుని ఆసనం ఇవ్వండి అని స్వర్గానికి అధిపతి చేయండి ఒక గంట పాటు అని ఈ కూర్చున్న యమధర్మరాజు లేచిపోతాడు ఒక గంట పాటు ఏమని ఈ కైలాసం నుంచి ఆర్డర్ వస్తుంది శివుడి నుంచి ఆర్డర్ వస్తుంది ఆర్డర్ రాగానే యమధర్మరాజు చేసిపోతాడు వీడు అంతకన్నా పుణ్యం ఏం చేసిండని చెప్పేసరికి అక్కడ ఇంకొక మెసేజ్ వస్తుంది ఏమని వస్తుందంటే ఇతను మరణించే ముందు ఇప్పటివరకు వీడి పాపాలు కోకొల్లలు ఉన్నాయి వీడు యమలోకం నుంచి కొన్ని వేల సంవత్సరాలు కూడా యమలోకం నుంచి కూపాల నుంచి బయటకు పోవడం లేదు అలాంటిది ఈయన చనిపోవడు ఒకటి ఎట్ ఎ టైము ఈయన చేతికెళ్ళి పూలు పండ్లు శివలింగం మీద పడడం ఒకటి ఎట్ ఎ టైము ఆ ఒక్క నిమిషం ఆ శివలింగం మీద పూలు పండ్లు పడడం వల్ల వీరికి ఒక గంట పాటు స్వర్గాధిపతి అంటే ఇంద్రుని ఆసనం వచ్చింది కాబట్టి శివుని ఆజ్ఞ ఇతనికి ఫస్ట్ ముందు స్వామి మీరు శివుని ఆజ్ఞ అది నేనేం చేయలేనని చిత్రగుప్తుడు చెప్పాడు ఇతనికి ముందు అయితే ఆ స్వర్గం తీసుకుపోయి ఇతనికి ఒక గంట పాటు ఇచ్చాను కానీ అప్పుడు తీసుకుపోయి స్వర్గం తీసుకుపోతాడు యమధర్మరాజు ఇతను పట్టుకొని పోయి స్వర్గం తీసుకుపోయి ఇతను ఈ పుణ్యం చేసిండు వీడు మహాపాపాత్ముడే కానీ వీడు చనిపోయేటానికి ఒక సెకండ్ శివలింగం మీద వీడు తెలియకుండానే పూలు పడిపోయి ఆ బుట్టడు పూలు శివుని మీద పడ్డాయి పడడం వల్ల ఒక గంట పాటు నీ ఆసనం ఏమని శివుని ఆజ్ఞ అనగానే ఇంద్రుడు ఇమ్మీడియట్లీ దిగిపోతాడు ఆ ఆసనం ఇతనికి ఇస్తాడు ఇవ్వగానే ఆ అతను యమలోకంలో అన్నీ చూస్తాడు కదా ఇవన్నీ చూసి ఈయన ఏం చేస్తాడంటే ఈ రాజు నేను భూలోకంలో ఎలాంటి పుణ్యాలు చేయలేదు నేను ప్రజల్ని పట్టించుకోలేదు నేను దాన ధర్మాలు చేయలేదు నేను ఏ పుణ్యం చేయలేదు కనీసం నేను నా రాజ్యానికి వచ్చే బాటసారిలో కూడా నేను దాన ధర్మాలు చేయలేదు ఏ రోజు ఆలయం పోలేదు ఏ రోజు శివార్చన చేయలేదు నేను ఏదో ఏ జన్మలో పుణ్యం చేసినా నా చేతికెళ్ళి శివలింగం మీద ఒక పూలు పడిపోయి నేను ఈ అవకాశాన్ని వదలొద్దని చెప్పి ఈయన ఏం చేస్తాడు ఎక్కడ ఎక్కుడుతాడో గంటలోనే ఆ స్వర్గంలో ఉన్న మునులకు కిన్నర కింపుడు గంధర్వులందరికీ దాన ధర్మాలు చేసేస్తాడు టోటల్ చేసి ఆఖరికి ఆ గంటలో ఒకటనే ఆ ఇంద్రాసనం కూడా దానం చేస్తాడు ఆ కల్పవృక్షము తర్వాత అక్కడ ఉన్న కామాదేవి అన్ని దాన ధర్మాలు చేస్తాడు ఆ గంటలు కంప్లీట్ చేయగానే ఈయన తీసుకొచ్చి మళ్ళీ యమలోకం తీసుకుపోతాడు ఈ మొత్తం ఇప్పుడు ఇక గంట అయిపోయింది ఆయన స్వర్గం ఆధిపత్యం అయిపోయింది ఈయన తీసుకొచ్చే ఇక మొత్తం ఇతనికి మొత్తం శిక్షలు వేయాలి పూర్తిగా ఇతను మహాపాపాత్ముడు ఇతను ఇది మొత్తం శిక్షలు వేయాలని చెప్పి ఒక చిట్టా ఓపెన్ చేయగానే ఇతను సున్నా ఆయనకి ఏముండదు భూలోకంలో చేసిన పాపాలన్నీ బూర్ది అయిపోతాయి వాడు అక్కడికి తెలుసుకొని అక్కడ ఒక గంటలో ఒకటనే పాపాలు కడిగేసుకుంటాడు ఆ కడుక్కోవడం వల్ల ఆయనకు లేదు పుణ్యం మొత్తం పాపం అంతా కొట్టుకుపోయింది యమధర్మరాజు ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి స్వామి పరమేశ్వరు అనగానే మళ్ళీ ఒక మెసేజ్ వస్తుంది భూలోకంలో ఈ క్యాండిడేట్ మళ్ళీ వెళ్ళిపోవాలని వస్తుంది ఆ క్యాండిడేటే బలి చక్రవర్తిగా పుడతాడు భూలోకంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పాదస్పర్శతోటి పాతాళంకి వెళ్ళిపోతాడు బలి చక్రవర్తి కథ మనం చూస్తారా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని వామనావతారంలో పాతాళంలో తొక్కేస్తాడు ఇది మనకు తెలిసిన కథనే వరహ మన వామన పురాణంలో మనం చెప్పుకున్నాం అంతకుముందు వామన పురాణం చెప్పుకున్నాం ఆ కింద తొక్కేస్తాడు తొక్కేగానే పాతాళంకి వెళ్ళిపోతాడు ఆ వామనావతారంలో ఈ బలి చక్రవర్తి తొక్కేస్తాడు అలాంటి బలి చక్రవర్తి చేసింది తెలియకుండా ఒక సెకండ్ పాటు శివారాధన ఆ శివారాధన వల్ల ఈ జన్మలో బలి చక్రవర్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని పాద స్పర్శ ద్వారా పాతాళ రాజు అయిపోతాడు పాతాళానికి అద్భుతమైనది హర హర మహాదేవ శంభో శంకర.